ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రకాశం జిల్లా పొదిలి పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవిప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఒంగోలులోని ఆయన నివాసంతో పాటు మార్కాపురం, గిద్దలూరు, పొదిలిలో ఉన్న అతని బంధువులు, స్నేహితుల నివాసాలపై ఏకకాలంలో దాడి చేశారు. ఇక రవిప్రకాష్ ఇంట్లో 2 కోట్ల రూపాయలు ఆస్తులను గుర్తించారు. దీంతో పాటు కుటుంబ సభ్యుల పేరు మీద పలు ప్రాంతాలలో 14 ఇళ్లు, ప్లాట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పగడాల రవి ప్రకాష్ గారు, ఈయన డెప్యూటీ ఈఈ, ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ పొదిలిలో పనిచేస్తున్నారు మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే అభియోగం మీద మాకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద రైట్ చేయడం జరిగింది. ఈ రైట్ చేసిన చోట్ల వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ప్రకారం రవిప్రకాష్ గారు ఆయనకి ఒంగోలులో ఒక 3-స్టైర్ బిల్డింగ్తో పాటు 14 హౌస్ ప్లాట్స్, అది ఎర్రగొండపాలెం, అలాగే గుంటూరు, మార్కాపురం, ఒంగోలు ఏరియాల్లో 14 హౌస్ ప్లాట్స్ కూడా ఆయన